గౌరవనీయులు గౌరవనీయులు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు దయాకర్ రావు గారు, పార్లమెంట్ అభ్యర్థిగా మీ ఆశీస్సుల కోసం పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ గారు, వేదికను అలంకరించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్రస్థాయి నాయకులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, సభలో ఆసీనులై ఉన్నటువంటి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నమస్కారాలు. దేశంలో ఈరోజు జరుగుతున్న ఎన్నికలు ప్రతిరోజు మీరు టీవీలలో చూస్తూ ఉన్నారు, అందరు చెప్పే సందేశాలు కూడా మీరు వింటూ ఉన్నారు. వరంగల్ చాలా చైతన్యవంతమైన జిల్లా. నేను ఇక్కడ కొత్తగా మీకేదో నేర్పాల్సినటువంటి అవసరం ఉందని నేను భావించడం లేదు. చాలా ఎక్కువ చైతన్యం కలిగి ఉండే జిల్లా కాబట్టి చైతన్యవంతమైన స్ఫూర్తివంతమైనటువంటి తీర్పు మీరు ఇస్తారనే ఆశ నాకు సంపూర్ణంగా ఉంది. ఎందుకంటే ఈ వరంగల్ ఉద్యమాల గడ్డ, తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన అగ్రభాగాలు నిలిచి ప్రొఫెసర్ జయశంకర్ గారి సారథ్యంలో అద్భుతంగా తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేసి రాష్ట్ర సాధనలో ప్రధానమైన పాత్ర పోషించిన జిల్లా మన వరంగల్ జిల్లా. కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ని కానీ ఉద్యమాన్ని కానీ ఎప్పుడు కూడా మీరు అగ్రభాగాన్ని నిలబెట్టినారు. ఈ ఎన్నికల్లో కూడా దయచేసి మీరు నిలబెట్టాలని నేను కోరుతా ఉన్నా. దీని బలమైనటువంటి కారణాలని మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఈ ఎన్నికలలో ఇక్కడ ఉండిన ఉపన్యాసం వినేవాళ్ళు కానీ టీవీలలో వినేవాళ్ళు కానీ దయచేసి ఒక విషయం ఆలోచన చేయాలి. 5 ఏళ్ల కింద మన తెలంగాణ ఎట్లా ఉండే, ఇవాళ తెలంగాణ ఎట్లా ఉన్నది? 5 ఏళ్లకు ముందు కూడా ప్రభుత్వాలు ఉన్నాయి, ముఖ్యమంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఆనాడు ఒక మాట చాలా గర్వంగా మనం చెప్పుకునేది ఏంటంటే, కరెంటు కోసం ధర్నాలు, లాఠీ ఛార్జీలు, కాల్పోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు చాలా చూసినాం. 5 ఏళ్లలో మొత్తం పరిస్థితి తారుమారని మనందరం కూడా గర్వపడే విషయం. ఇది నేను చెప్పేది కాదు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, భారత విద్యుత్ ప్రాధికార సంస్థ డిక్లేర్ చేసిన విషయం ఏంటంటే, విద్యుత్ తలసరి వినియోగంలో ఇవాళ భారతదేశంలో నంబర్1 స్టేట్ అంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా కరెంటు వస్తుందో రాదో, ఏ రాత్రి వస్తుందో, బావి కాడికి ఒక తేలు కొట్టి పాములు కొట్టి బాధపడ్డ తెలంగాణ ఇండియాలోనే 29 రాష్ట్రాల్లో ఒకే ఒక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో మాత్రమే 24 గంటలు వ్యవసాయానికి ఫ్రీగా కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే. 5 ఏళ్లలో ఇంత మార్పు వచ్చింది. ఇది ఒకటే కాదు, సంక్షేమ రంగంలో దేశానికి మనం దిక్సూచిగా ఉన్నాం. పెన్షన్ల విషయంలో రావచ్చు, రెసిడెన్షియల్ పాఠశాలల విషయంలో రావచ్చు, ఆ పెన్షన్లను ఇప్పుడు రెట్టింపు చేసి వచ్చే నెల నుంచి 2000 రూపాయల పెన్షన్ ఇచ్చే విషయంలో కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, రైతు బీమా విషయంలో కావచ్చు, అనేకమైనటువంటి కార్యక్రమాలలో దేశానికి మనం మార్గదర్శకంగా ఉన్నాం. నిన్న మొన్న మీరు వింటూ ఉన్నారు, మీ అందరికి తెలుసు, కొత్త జిల్లాలు చేసుకున్నాం, పరిపాలన సంస్కరణలు చేసుకున్నాం. ఇంతకుముందే మీ మంత్రి గారు అన్నట్టుగా మీకు ఇక్కడ చాలా కార్యక్రమాలు చేసినాం. నిన్న మొన్నటి వారు కడియం గారు సీఆర్ గారు డిప్యూటీ సీఎంగా ఉండే టైంలో వారు విద్యాశాఖ నిర్వహించినారు, మీకు తెలుసు. చాలా ప్రయత్నం చేసినారు, హెల్త్ యూనివర్సిటీ తెచ్చినాం, సైనిక్ స్కూల్ తెచ్చినాం, ఐటీ కార్యక్రమాలు తెచ్చినాం, వెటర్నరీ కాలేజీలు తెచ్చినాం, జాతీయ అంతర్జాతీయ విద్యాసంస్థలు వచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.
బర్కాల ఏరియాలో టెక్స్టైల్ పార్క్ నిర్మాణం జరుగుతూ ఉంది. దీనికోసమే ఇలా బర్కాల తొలూరు స్టేషన్ కంట్రోల్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసుకున్నాం. అన్నిటిని మించి వరంగల్ జిల్లా కోసం మీరు ఎవ్వరికి ఎదురుచూడకుండా దాదాపు 75 నుంచి 100 టీఎంసీల నీళ్లు వరంగల్కే డెడికేటెడ్గా ఉండే విధంగా దేవాలయ నిర్మాణం కూడా కంప్లీట్ అవుతా ఉందని మనం చేస్తా ఉన్నా. రిజర్వాయర్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. దానికోసం కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తుపాదల కూడా దగ్గర బ్యారేజ్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. ఎస్ఆర్ఎస్పి కాలువలు గత ప్రభుత్వాల హయాంలో చెక్కు మలిసినాయి. ఇప్పుడు అన్ని కూడా మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి. ఒకసారి కాళేశ్వరం దగ్గర బటన్ ఆన్ చేసినామంటే దాదాపు 10 నెలలు ఎస్ఆర్ఎస్పి కాలువలు నిండా నీళ్లు ఉంటాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరంలోనే ఆ సీన్ మీరు అందరూ కూడా చూడబోతూ ఉన్నారు. ఇది ఎప్పుడో 10 ఏళ్లకు 5 ఏళ్లకు అయ్యే ముచ్చట కాదు. ఇదే సంవత్సరంలో వర్షాకాలం తర్వాత కాకతీయ కాలువ నీళ్లు లేకుండా ఉండదు. అది మీ కళ్ళారా మీరు చూడబోతా ఉన్నారని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నా. కొన్ని సమస్యలు అంతటా ఉన్నాయి, ఈడ కూడా ఉన్నాయి. పట్టా భూముల సమస్యలు, విలీన గ్రామాల్లో కొన్ని సాదా పైన వారు కానటువంటి సమస్య మా రమేష్ మా ధర్మారెడ్డి గారు ఎప్పుడు చెప్తానే ఉంటారు. నేను ఒక్కటే మాట మీద మనవి చేస్తా ఉన్నా రైతాంగ సోదరులందరూ కూడా, భూముల విషయంలో దేశంలో ఎవరు లేని సాహసం మనం చేసినాం. పాస్బుక్లను మార్చినాం. రెవెన్యూ రికార్డు కూడా కొత్త రెవెన్యూ చట్టం ద్వారా రాబోయే 2 నెలల్లో మార్పులు తీసుకొని రాబోతా ఉన్నాం. ప్రతి జిల్లాకు నేనే స్వయంగా వచ్చి చీఫ్ సెక్రటరీ నుంచి చిన్న అధికారి వరకు కూడా ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి అది రైతుల పోడు భూముల సమస్య కావచ్చు, పట్టా భూములు కావచ్చు, సాదా బైనామాలు కావచ్చు, భూమి సంబంధించిన ఏ సమస్య అయినా కోర్టు వివాదం లేని అన్నింటినీ కూడా పరిష్కారం చేసి మీకు అధికార పత్రాలు పాస్బుక్లు ఇప్పించే బాధ్యత నాది. నేనే స్వయంగా పనిచేస్తానని మనవి చేస్తా ఉన్నా. ఈ లోపల మీరు ఎవరికి లంచాలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక రూపాయి కూడా ఎవరికి లంచం ఇవ్వవద్దు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకా చాలా మొన్ననే మీరు దీవెన ఇచ్చినారు. 4.5 ఏళ్ళు ఇంకా ముందు పరిపాలన సాగాలి. ప్రభుత్వం అంటే ఇట్లా పనిచేస్తారా, ఈ విధంగా కూడా చేస్తారా అనే విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తాం, దాన్ని రుజువు చేస్తామనుకుంటే మనవి చేస్తూ ఉన్నాం. మిషన్ భగీరథ కూడా దగ్గర దగ్గర కంప్లీట్ కావస్తా ఉంది. కొద్ది రోజులలో అది పూర్తి అయిపోతే ట్యాంకుల నిర్మాణం జరుగుతూ ఉంది. ప్రతి ఇంటికి దర్జాగా మంచినీళ్ళు కూడా వస్తాయి. దేశంలో ఈ పథకం ఎక్కడ లేదనుకుంటే మనవి చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనం చేసినాం. ముందు కూడా మీ దీవెన ఉంది కాబట్టి భవిష్యత్తులో 5 ఏళ్ళు కూడా చేస్తాం. మొన్న బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కూడా మీరు ఇచ్చినారు, విజయాన్ని కూడా ఇచ్చినారు. మీకు అందరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దేశం సమస్య కూడా మనం ఆలోచన చేయాలి. రోజు మీరు వింటున్నారు రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ ఇద్దరు ఒకరిని ఒకరు ఏ విధంగా నిందించుకుంటా ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు, ఏ విధంగా విమర్శించుకుంటా ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళే ఇప్పుడు పెడబొబ్బలు పెడుతున్నారు, గొంతులు పెంచి మాట్లాడుతున్నారు. ఇక దీనిలో ఒక కిటుకు ఉన్నది మీరు అందరూ గమనించాలి. దయచేసి కొద్దిగా కూల్గా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. దీనిలో ఉన్న కిటుకు ఏంటండి, ఒకటే మాట, ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 73 ఏళ్ళైంది. దేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే బీజేపీ పార్టీ. ఎన్డీఏ రూపంలో 11 సంవత్సరాలు బీజేపీ, 55 ఏళ్ళు కాంగ్రెస్, మధ్యలో ఒక 4-5 సంవత్సరాలు ఇతరులు పరిపాలన చేసినారు. వేరే ఇంకెవరో పరిపాలన చేసినట్టు మళ్ళీ వీళ్ళే జబ్బలు దర్చుకొని బస్తీమే సవాలని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. ప్రధానమంత్రి చోర్ హే అని ఒకడు అంటాడు, ఏ మా బేటే జమానప్పే హే అని నరేంద్ర మోడీ అంటాడు. ఈవీలేనా మనకు కావాల్సింది దేశానికి? ప్రజలు లేరా? సమస్యలు లేవా? నేను దాదాపు 1 ఏడాది నుంచి ఎప్పటి నుంచి అయితే నేను ఫెడరల్ ఫ్రంట్ మాట్లాడిందో ఆనాటి నుంచి నేను అడుగుతా ఉన్నా. ఈ దేశంలో 70,000 టీఎంసీల నీళ్లు ఉన్నవి, వాటిని ఎందుకు వాడతలేరంటే వీడు మాట్లాడినా వాడు మాట్లాడు, ఇద్దరు మాట్లాడతలేరు. దేశంలో ఉత్పత్తి అయ్యే కరెంటు 3,44,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది.
మన తెలివిగా ఉత్పత్తి అయిన కరెంటు వాడుతున్నామా? ఎన్నడూ కూడా 220,000 మెగావాట్లు దాటలే. సగం దేశం చీకట్లో ఉంటుంది. ఉత్తర భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ గుజరాత్ లో కూడా 24 గంటల కరెంటు ఇయ్యరు, కోతలు పెడతారు. అంటే ఉన్న నీళ్లు వాడే తెలివి లేదు, ఉన్న కరెంటు వాడుకునే తెలివి లేదు. అత్యధికంగా యువకులను దేశం భారతదేశం ఉన్న యువశక్తిని వాడే తెలివి లేదు. పనిచేసే ప్రజలంటే వాళ్ళని వాడే తెలివి లేదు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వస్తే తగుదామా అని వాళ్ళే పెద్ద వీరంగం ఎత్తా ఉన్నారు. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, తెలంగాణ అవసరాల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రాజెక్టుల కోసం, తెలంగాణ హక్కుల కోసం ఖచ్చితంగా టీఆర్ఎస్ ఎంపీలు గెలవాల్సిందే. పెద్దలు ఏం చెప్పినో, మట్టి పనికైనా ఇంట్లోడు ఉండాలి రాను. మట్టి పనికి కూడా ఇంట్లోడు ఉంటారు నయం. ఇలా బీజేపీ ఎంపీ గెలిచినా కాంగ్రెస్ ఎంపీ గెలిచినా వీళ్ళు ఢిల్లీ గులాములే తప్ప నోరు తెరిచి మాట్లాడే వాళ్ళు కాదు. రాహుల్ గాంధీ ముందు, మోడీ ముందు వీళ్ళు మాట్లాడతావా? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. మూత్రం పోయాలంటే కూడా వాళ్ళ పర్మిషన్ కావాలి. కాబట్టి టీఆర్ఎస్ అయితే ఇద్దరు ఎంపీలైనా సరే పేగులు దగ్గర కొట్లాడి మీరు ఇచ్చిన బలాన్ని ఉపయోగించి తెలంగాణ తెచ్చింది మీ కళ్ళారా చూసినారు. అదే పద్ధతిలో